హాయ్ హలో అదాం, యూట్యూబ్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. నేను మీ రామారావు. మీరు చూస్తున్నారు రామారావు దామరాజు యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మేము చేసే వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. మేము వాట్సాప్ గ్రూప్ను కూడా రన్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయొచ్చు. మా నెంబర్ 8985466132. ఇవాళ నేను చేసే వీడియో, ఇది స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉపయోగపడే వీడియో, అందరికీ ఉపయోగపడుతుంది. ఇది ఇదేంటంటే యాన్యువల్ ఇంక్రిమెంట్ గురించి నేను ఒక చిన్న వీడియో చేయబోతున్నాను. అందరూ ఈ యొక్క వీడియోని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ యొక్క టాపిక్లోకి వెళ్తే కనుక ప్రతి ఉద్యోగి వార్షిక ఇంక్రిమెంట్ కోసం విన్నపించుకోక్కర్లేదు. ఆ గడువు తేదీన డ్రాయింగ్ ఆఫీసర్ అనే వ్యక్తి నేరుగా ఆ యొక్క ఉద్యోగి యొక్క ఇంక్రిమెంట్ సర్టిఫికెట్ మీద సంతకం చేయవలసి ఉంటుంది. అలాగే మెమో నెంబర్ 16965/77/A&L/185 డేటెడ్ 13/2/1987 ఈ యొక్క మేమో అనుసరించి డ్రాయింగ్ ఆఫీసర్లు ఏ ఉద్యోగికి అయితే కనుక లెటర్ ఇవ్వాలని చెప్పి జాప్యం చేస్తారో, అలాగే మానసికంగా మీరు లెటర్ ఇస్తే కానీ మేము వార్షిక ఇంక్రిమెంట్ అనేది శాంక్షన్ చేయమని డ్రాయింగ్ ఆఫీసర్లు కొంతమందిని వేధిస్తారు. అట్లాగే దానికోసం ఈ యొక్క నేను పైన చెప్పిన ఈ యొక్క మెమో నెంబర్ ప్రకారంగా ఎవరికైతే ఈ యొక్క డ్రాయింగ్ ఆఫీసర్లు మీరు వార్షిక ఇంక్రిమెంట్కి లెటర్ ఇవ్వాలి లేదంటే మేము మంజూరు చేయమని ఇబ్బంది పెట్టినా, మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లయితే మీరు ఈ యొక్క మెమోని అనుసరించి మీరు ఒక లెటర్ని మీరు వాళ్ళ యొక్క హయ్యర్ అథారిటీకి కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇదందరూ మీ అందరూ తెలుసుకోవాలని ఉద్దేశంతో, అంటే అందరూ ఇబ్బంది పెడతారని కాదు కానీ కొంతమంది ఉంటారు కాబట్టి అక్కడక్కడ, సో అది కొంతమంది ఉద్యోగులకి అమాయకులకి తెలియదు కాబట్టి, సో ఇది వాళ్ళ యొక్క అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది. ఈ వీడియోని నాలెడ్జ్ పరంగా అందరికీ షేర్ చేయండి, మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. Home button, shutter button.